మనిషి ఆరోగ్యం కిడ్నీల పనితీరుపై ఆధారపడి ఉంటుంది వాటికి మాత్రం సమస్య వచ్చినా శరీరం గతి తప్పుతుంది ఎందుకంటే శరీరానికి పోషకాలు అందించి విషతుల్యాలను బయటికి పంపేసే అవయవాలు కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి అవసరం లేని వ్యర్థాలను మూత్రం రూపంలో బయటికి పంపేస్తాయి అలాంటి కిడ్నీలను బంగారంలో చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఇందుకు ఇక్కడ పేర్కొన్న కొన్ని ఆహారాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం మరి అవేంటో చూసేద్దాం మొదటిది యాపిల్ రోజుకో యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చనేది నూటికి నూరు పాళ్ళు నిజం యాపిల్ తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గించవచ్చు యాపిల్లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి గుండె జబ్బు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడానికి డయాబెటీస్ నియంత్రణకు ఇవి ఉపకరిస్తాయి డయాబెటీస్ వల్ల కిడ్నీలకు ముప్పు ఎక్కువ కాబట్టి యాపిల్ పండ్లను తినడం వల్ల కిడ్నీ సమస్యలను తగ్గించుకోవచ్చు రెండవది పుట్టగొడుగులు పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్ బి విటమిన్ డి కిడ్నీ జబ్బులను దూరం చేస్తాయి రకరకాల పుట్టగొడుగుల్లో శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి వీటి వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగవుతుంది మూడవది లావు ముర్చి లావుగా ఉండే ఎర్రటి మిర్చిలో విటమిన్ ఏ సి ఉంటాయి ఇవి ఆక్సిడెంట్లా పనిచేస్తాయి వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుంది దీనివల్ల కిడ్నీలకు మేలు జరుగుతుంది తగిన మోతాదులో వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగవుతుంది అయితే ఇవి మార్కెట్లో అరుదుగా లభిస్తాయి నాలుగవది వెల్లుల్లి వెల్లుల్లితో శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలు బయటకు పంపేందుకు వెల్లుల్లి తోడ్పడుతుంది వీటిని పచ్చిగా లేదంటే వంటల్లో వేసుకుని తిన్నా మంచి ఫలితం ఉంటుంది ఐదవది స్ట్రాబెర్రీ వీటిలో ఫైబర్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి వీటిలో ఉండే మ్యాంగనీస్ పొటాషియం కిడ్నీలు మెరుగ్గా పనిచేసేందుకు సహకరిస్తాయి ఇక ఆరవది ఓట్స్ ఓట్స్ లో పీచు పదార్థాలు ఎక్కువ ఇందులో బీటా గ్లూకాన్ అనే నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది ఓట్స్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ గా వీటిని తీసుకోవడం చాలా మంచిది ఇక ఏడవది కాలిఫ్లవర్ క్యాలీఫ్లవర్ లో విటమిన్ కే సి ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి క్యాలీఫ్లవర్ లో ఉండే సల్ఫర్ పొటాషియం శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపేస్తాయి ఫలితంగా కిడ్నీల పనితీరు మెరుగవుతుంది ఎనిమిదవది ఉల్లిపాయలు ఉల్లిపాయలు బీపీని తగ్గిస్తాయి మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి వీటిలో సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీలపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు తొమ్మిది నీళ్లు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి నీరు శరీరాన్ని డిహైడ్రేషన్ కాకుండా రక్షిస్తుంది రోజు ఏడు నుంచి ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగాలి నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలకు హాని కలిగించే విషతుల్య పదార్థాలు శరీరం నుంచి తేలిగ్గా బయటికి వెళ్లిపోతాయి చూశారు కదా ఈ తొమ్మిది రకాల ఆహార పదార్థాలు మనకి ఎంతటి ఆరోగ్యాన్ని ఇస్తాయో మరి మీ అందరూ ఇలాంటి ఆహారాన్ని తీసుకొని మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి